హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను మొన్న బక్రీద్ రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నాను. వ్లాగ్ ఈరోజు స్టార్ట్ చేయడం అయితే మా వారు స్టార్ట్ చేశారండి. గత 2 రోజుల నుంచి మా పాపకి అయితే హాలిడే. ఈరోజు బక్రీద్ అని చెప్పి ఈరోజు కూడా హాలిడే, అంటే సాటర్డే సండే మండే ఈ 3 డేస్ హాలిడేస్. ఈ హాలిడేస్ తగ్గట్టు హోంవర్క్ కూడా బాగానే ఇచ్చారండి. అండ్ దాని నెక్స్ట్ డే ట్యూస్డే అయితే టెస్ట్ కూడా ఉన్నది ఇంగ్లీషు కదనమాట. ఇంకా హోంవర్క్ అవన్నీ కూడా చేసేసింది. ఈరోజు అయితే హాలిడే అయినా సరే కొంచెం త్వరగానే లెగిసిపోయిందండి. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం త్వరగా లేవడం అలవాటు అయిపోతూ ఉంటుంది కదా పిల్లలకి, అదేవిధంగా హాలిడే అయినా సరే కొంచెం త్వరగానే లెగిసిపోయింది అనమాట. సో లెగిసిపోయిన వెంటనే హెయిర్కి మంచిగా ఆయిలింగ్ అదంతా కూడా చేసేసి తనకైతే హెయిర్ వాష్ అదంతా కూడా చేసేసాను. అండ్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ నేను ఇంట్లో ప్రిపేర్ చేయలేదండి, బయట నుంచి మా వారు అయితే దోశ తీసుకొచ్చేసారు. ఇంకా మేము తింటూ ఇంకా తనకు కూడా పెట్టేశాము. ఇంట్లోనే ఉన్నది కదండి, ఇంకొంతసేపు అయితే హోంవర్క్ అదంతా కూడా చేయించి అలాగే చదివించవలసినవి చదివించాను. అండ్ ఇక్కడ అయితే ఇంకా బోర్ కొడుతుంది అంటే తన దగ్గర ఉండే టెడ్డీ బేర్ తీసుకుని రఫ్ బుక్లో టెడ్డీ బేర్ అదంతా కూడా డ్రా చేస్తూ ఉన్నది. స్కూల్ ఉండేటప్పుడు ఎలాగో త్వరగా లెగుస్తూ ఉంటారు, ఇలాంటి హాలిడేస్ అయినా సరే కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. బట్ హాలిడేస్ టైంలో ఇంకా త్వరగా ముందే లెగిసిపోయి అయితే కూర్చుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ అయితే టెడ్డీ బేర్ అదంతా కూడా డ్రా చేస్తుంది. అండ్ నేను కిచెన్లో అయితే వంట అదంతా కూడా చేసుకుంటున్నానండి. సో ఈరోజు వంటకు వచ్చేటప్పటికల్లా వంకాయ మామిడికాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయలు లాస్ట్ వీక్ మార్కెట్లో అయితే తీసుకున్నామండి. ఈ మామిడికాయలు అవన్నీ కూడా ఏంటంటే నేను ఒకసారి తీసుకున్నవి ముక్కలు ముక్కల్లా కట్ చేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు వండుకోవాలంటే అప్పుడైతే తీసుకుని కుక్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అదంతా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం సేపు కుక్ అయితే సరిపోతుంది. అండ్ రైస్ కూడా పెట్టేశాను, దాంతోపాటు ఈ వంకాయ మామిడికాయ కర్రీ కంప్లీట్ అయిపోతే అదే మూకుల్లో ఇంకా ఆలుగడ్డ ఫ్రై చేద్దామని చెప్పి ఆలుగడ్డలు అవన్నీ కూడా ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మధ్యన ఆలుగడ్డ ఫ్రై చేస్తూ ఉంటే ఈ విధంగానే కట్ చేసుకుంటున్నానండి, లేదు అంటే పల్చగా కట్ చేసేదాన్ని. ఈ మధ్యన ఏంటంటే ఇలా క్యూబ్స్లో అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట, మంచిగా అయితే అనిపిస్తూ ఉన్నది. అండ్ ఆలుగడ్డ ఫ్రైకి ఇంకా ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేయాలి అందు గురించి అని చెప్పి చాక్ అదంతా కూడా ఆ యొక్క దాకలోనే ఉంచేసాను. అండ్ ఇంకా మార్నింగే ఇంకా గిన్నెలు అవన్నీ కూడా తేమేశానండి. హాలిడే అవడంతో ఏంటంటే ముందు రోజు నైట్ గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేయలేదు, మార్నింగ్ లేచిన తర్వాత అవన్నీ కూడా వాష్ చేసుకున్నాను. అండ్ ఈరోజు అయితే బట్టల వాషింగ్ అదంతా కూడా పెట్టాను. 3 డేస్ నుంచి తనకి హాలిడేస్ అవన్నీ అవడంతో ఏంటంటే యూనిఫామ్ అవన్నీ కూడా వాష్ చేయలేదు. సో మా పాప స్కూల్ యూనిఫాము మా యొక్క రెగ్యులర్ బట్టలు అవన్నీ కూడా ఈరోజు అయితే వాషింగ్ అదంతా కూడా చేసేసాను. అండ్ అదంతా కూడా మార్నింగ్ టైంలో బాగుంటుందండి. ఈవినింగ్ నుంచి కొంచెం వెదర్ అదంతా కూడా చేంజ్ అయిపోయి వర్షం అదంతా కూడా పడుతూ ఉన్నది. ప్రస్తుతానికైతే ఎండ అదంతా కూడా బాగానే ఉన్నది. 1-3 గంటల్లో అయితే బట్టలు అవన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే ఆరిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను మీకు బట్టలు అవన్నీ కూడా చూపిస్తున్నంటే డ్రా చేసేసిందంట. ఇంకా ఇక్కడికి అయితే వచ్చేసి ఇంకా వేషాలు అయితే వేస్తూ ఉన్నది. సో హెయిర్ అదంతా కూడా దువ్విన హెయిర్ చూస్తున్నారు కదా, ఇంకెలా ఉండి ఆడడంతో పిచ్చి పిచ్చిగా అయితే చేసేసుకుంది. టిక్ టాక్స్ అవన్నీ కూడా పెడితేనే కొంచెం జుట్టదంతా కూడా మన మాట అయితే వింటదండి. నాని ఇది ఏం మొక్క? చూసావా ఇలా వస్తున్నాయి, ఇవంతా కూడా క్రీపర్స్ లా పాకించాలి, మధ్యలో స్టిక్ పెట్టి అలా థ్రెడ్కి పాకించాలి. చూస్తున్నావా బరే ఎదుగుతుంది. కాకరకాయ కాదు, కాకరకాయ మొక్క వస్తుంది, పెరగాలి ఇంకా బాగా. టేబుల్స్ చదివేసావా? ఏమేమి టేబుల్స్ చదివా? ఫస్ట్ నుంచి ఇందాక నుంచి వచ్చినాయా ఫుల్ ఫ్లెజ్డ్గా? ఓకే, రేపు ఆర్సీటీ టెస్ట్ ఉంది ఇంగ్లీష్ 2nd లెసన్, వచ్చిందా? మళ్ళీ ఈరోజు నైట్ ఒకసారి ప్రాక్టీస్ చేయి. అదే నేను ఒకసారి రాసిస్తాను క్వశ్చన్ పేపర్ అదంతా కూడా, నువ్వు రాసేద్దు కానీ ఓకేనా? అప్పుడు మార్నింగ్ నీకు ఎగ్జామ్కి కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా? బాగుంది. కాదు 5-6 వేసాను, 5-6 దానికి ఇలా వచ్చేసింది.
కదా. సరే పద ఎండగా ఉంది. ఏ నీడు ఉంది, చెమట పెట్టేస్తుంది. అవును వంటలోనే ఉన్నాను పద. వంట ఎంతవరకు వచ్చిందో చేస్తాను, వంట అయిపోయిన తర్వాత చేస్తాను. సరే పద, పదా కొంతసేపు సైక్లింగ్ ఏదో ఒకటి చేయి. అవును ఏదో పెయింటింగ్ డ్రాయింగ్ ఏదో వేస్తున్నావు, వెళ్ళి వెయ్యి చూపిస్తా. చూపించు. ఏది ఇది? టెడ్డీ బేర్ నాకు ఉంది, వచ్చింది ఆ టెడ్డీ బేర్. ఏదో నీ టెడ్డీ బేర్ తీసుకురా. ఇది 9 టెడ్డీ బేర్, ఇంకోండి ఈ టెడ్డీ బేర్ని డ్రా చేసింది. ఏది చూపించా టెడ్డీ బేర్? ఇంకో సేమ్ టు సేమ్ టెడ్డీ బేర్ బానేసు. ఇంకోటి ఇది, ఇది స్టోరీ బుక్, అదే నైనీస్. నైనీస్ స్టోరీ బుక్? ఎస్. ఇది డెకరేషన్ దా. అబ్బో డెకరేషన్? మరి ఇదేంటి? ఇది లాలీపాప్ టైప్. లాలీపాప్? హార్ట్ లాలీపాప్. హార్ట్ లాలీపాప్? మరి దానికి కలర్స్ వేయాలి కదా. కలర్స్ అప్పుడు తీసి మళ్ళీ వేసేయాలా. అవునా, బ్లాక్ లాలీపాప్స్? చార్కోల్ లాలీపాప్స్. ఫ్రూట్స్? This is mangoes. Avuna? Yes. Din em antaru? This is small small guavas. Hmm? Small 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 guava. Hmm. Ma dinni? Mango. Hmm. Telugu lo em antaru dinni? Emanare? Em antaru? Emo. Em antaru cheppu. Maamidi maamidi kai kada, maamidi pandu. Maamidi pandu. Ekku unte maamidi pallu. O. Idi dinni telugu lo em antaru? నీకు ఇష్టమా? నీకు ఇలా ఇలా పచ్చిగా ఉండేవి ఇష్టం ఉండవే, ఇలా కొంచెం పండు పండుగా ఉంటే ఇష్టంగా ఉంటాయి కదా. నీ పళ్ళు ఏంటి ఇంకా రావట్లేదు? ఇది ఇయ్యను. ఈ పన్ను వస్తుంది కానీ ఆ పన్ను ఇంకా రావట్లేదు. సరే ఆ డ్రాయింగ్ వేసుకో. పెద్దవే ఉంటాయి, చిన్నవి కూడా ఉంటాయి. డాడీ చిలుకూరు నుంచి తీసుకొచ్చారు ఈ జాంకాయలు. చిలుకూరు కాదు, చిలుకూరు బాలాజీ టెంపుల్. చిన్నవి కాదు, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇవి బాగుంటాయి అని చెప్పి ఇవి తీసుకున్నారు. సరే వెళ్ళి నువ్వు ఇది ఇది వేసుకో డ్రాయింగ్. గెరిటి గిన్ని నీకు ఇంకా సోఫాలో ఈ గెరిటి గిన్ని ఉంటే ఇంకా టైంపాస్ అయిపోద్ది మొత్తం. అలవాట పెద్ద అయిన తర్వాత చెయ్యాలంటే చిరాకు వస్తుంది. అది హెయిర్ అలా చేసుకోకు, హెడ్ బా చేయించాను కదా. దువ్విసాను అయినా మన నువ్వు పిచ్చి పిచ్చిగా చేసుకుంటున్నావు. వస్తున్నా. ఇంకోటి ఇంకోటి ఆలు ఫ్రై కట్ చేసి పెట్టాను చూడు, ఇవైతే టేస్ట్ చూడు, పుల్లగా ఉందా? ఎక్కువ పెడితే కాలిపోతుంది. బాగుంటుంది, ఇది అయిపోయింది కదా. ఇంకా స్టవ్ పెట్టేస్తున్నాను, కొంచెం పోయిన తర్వాత అప్పుడు ఆలుగడ్డ ఫ్రై చేస్తా. ఓకేనా? ఇంకా బెండి ఫ్రై కూడా ఉంది. ఇంకో ఈసారి ఆలుగడ్డలు చూడు ఎలా కట్ చేశాను, ఇలాగా బాక్స్ బాక్స్ లాగా. ఏం చేస్తున్నావు ఇప్పుడా? రేపు నీకు స్కూల్కి దోశ నాన్ పెట్టిన. ఓకే తింటావా?
తింటా. కారం దోశ. కారం దోశ. ఏ పల్లీ చట్నీ వద్దా, కారం దోశ కావాలా? అవునా. ఎర్వస చూపించు. చూపిస్తాను చూపిస్తాను. ఓకే. ఇంకా రాస్తుందా? ఇంక ఇందులో అయితే మినప్పప్పు అలాగే ఇంకా బీమదంతా కూడా వేసుకుని ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసేసుకుని వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 5-6 గంటలు నానితే సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు అనేది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీగా దోశ బ్యాటర్ అనేది నానబెట్టేటప్పుడు మెంతులు అనేది యాడ్ చేస్తూ ఉంటాను. కొంతమంది ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా నానబెట్టుకునేటప్పుడు కూడా మెంతులు అనేది వేసుకుంటారు, బట్ నేనైతే ఎప్పుడు మెంతులు అనేది యాడ్ చేయలేదండి. ఇడ్లీ ఏమైనా చేదుగా వస్తుందేమో అని చెప్పి భయం వేసి నేనైతే మెంతులు అనేది యాడ్ చేయలేదు. అండ్ ఇక్కడైతే నేను 1 గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసుల దాకా ఇంకా బియ్యం అనేది యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు అనేది యాడ్ చేశాను. ఒక్కొక్కసారి అయితే 1 గ్లాస్ మినప్పప్పుకి 2.5 గ్లాసుల దాకా బియ్యము, అలాగే 1/2 గ్లాస్ దాకా శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు అనేది యాడ్ చేసుకుని అయితే నానబెట్టుకుంటూ ఉంటాను. ఈసారి అయితే నేను శనగపప్పు అనేది యాడ్ చేయలేదు, సింపుల్గా ఈ విధంగా అయితే నానబెట్టేశానండి. దోశలు అవన్నీ కూడా బ్యాటర్ గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీలోనే చేసేసుకుంటూ ఉంటాను. ఇంతకు ముందు అయితే దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ రెండూ ఒకేసారి నానబెట్టేదాని అనమాట, బట్ ఇప్పుడు ఏంటంటే 2 బ్యాటర్లు ఒకేసారి రుబ్బుకున్నా సరే ఫ్రిడ్జ్ నాకు సరిపోక 1 బ్యాటర్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇడ్లీ బ్యాటర్ అయితే కంపల్సరీగా గ్రైండర్లో అయితే రుబ్బుకుంటూ ఉంటానండి, దోశ అయితే మిక్సీ జార్లో అయితే చేసేస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ అయితే గ్రైండర్ అనేది ఓన్లీ ఇడ్లీకి యూజ్ చేస్తూ ఉంటాను. గార్లు అవన్నీ కూడా చేయడం అయితే చాలా చాలా తక్కువండి. చేయాలనిపిస్తూ ఉంటుంది కానీ మళ్ళీ ఆ గ్రైండర్ తీసి అవన్నీ కూడా రుబ్బుకోవాలంటే అదో పెద్ద తతంగలా అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇందాక చూసారు కదా నేను ఈ ముక్కుల్లోనే వంకాయ మామిడికాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసాను. ఇంకా అదంతా కూడా కర్రీ ఒక బౌల్లో వేసేసుకుని ఈ మూకుడు అదంతా కూడా వాష్ చేసేసి ఇంక ఇందులోనే ఆలుగడ్డ ఫ్రై అదంతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ మూకుడు అనేది మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చిన మూకుడు అటండి. నా పెళ్ళైనప్పటి నుంచి ఈ మూకుడు అనేది యూజ్ చేస్తూ ఉన్నాను, భలే పనిచేస్తూ ఉంటుందండి. చూడడానికి కొంచెం అదోలా ఉన్నా సరే భలే పనిచేస్తూ ఉంటుంది, ఏ రెసిపీ చేసినా సరే నాన్ స్టిక్ దానిలా పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి మూకుళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడో మూకుళ్ళు అలాంటి మూకుళ్ళు మళ్ళీ ఇప్పుడైతే రమ్మన్నా సరే రావటం లేదు. చూడడానికి బ్లాక్గా ఉన్నా సరే బాగా పనిచేస్తుంది. నాకు ఏ వంట అన్నా సరే చేసుకోవాలనిపిస్తే టక్మని ఆ మూకుడు మీదకి చెయ్యదంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ భోజనం అదంతా కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ టైం 4:00 అయితే అవుతుందండి. మంచిగా నల్లగా మబ్బులు అవన్నీ కూడా వచ్చేసినాయి. ఇప్పుడే వర్షం అదంతా కూడా పడడం అయితే స్టార్ట్ అయ్యింది. చెప్తున్నాను కదా రోజు మార్నింగ్ టైంలో ఎండ ఉంటుంది, ఇంకా నెమ్మదిగా ఈవినింగ్ టైంలో మబ్బులు అవన్నీ కూడా వేసేసి ఒక్కొక్కసారి అయితే వర్షం పడుతుంది, ఒక్కొక్కసారి అయితే వర్షం పట్టలేదు. ఈరోజు అయితే వర్షం అదంతా కూడా పడిందండి. లక్కీగా నేను ఉతికిన బట్టలు అవన్నీ కూడా కంప్లీట్గా అయితే ఆరిపోయినాయి. సో వెదర్ అదంతా కూడా చూపిద్దాము ఈవినింగ్ ఎలా ఉన్నది అనేది బయటకు వచ్చి అయితే చూపిస్తూ ఉన్నానన్నమాట. ఇంకా బట్టలు అవన్నీ కూడా ఇంకా ఆరిపోయినాయి. ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ర్యాక్స్లో పెట్టేసుకుని ఇంకా భోజనం తినేసి ఇంకా పడుకుని పోవాలన్నమాట. ఇంకా ఇది కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగ్ అండి. ఇంకా ముందు రోజు నైట్ పడుకున్నాం కానీ అస్తలా నిద్ర పట్టలేదు. ఏంటంటే ఆఫ్టర్నూన్ కూడా ముందు రోజు భోజనం చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ పడుకున్నాను. నైట్ ఎందుకో ఆఫ్టర్నూన్ పడుకోవడంతో నేను నైట్ సరిగ్గా నిద్రపోలేదు. దాని తోడు ఏంటంటే 1:30-2 ఆ టైంకి 9:00 అయితే ఫీవర్ అదంతా కూడా చాలా ఎక్కువగా అయితే వచ్చేసిందండి. నేను ఎప్పుడు నా పక్కన పడుకుంటుంది కదా ఇలా ఒళ్ళదంతా కూడా తడిని చూస్తూ ఉంటాను. ఓ హై ఫీవర్లా అయితే ఉన్నది. ముందు యాక్చువల్లీ నేను పట్టుకోలేదు. అప్పుడు ఏంటంటే మమ్మీ చలేస్తుంది ఏసీ ఆఫ్ చేసే అంటే సరే అని చెప్పి ఏసీ ఆఫ్ చేసేసాను. ఇంక దాని తర్వాత నేను ఒళ్ళదంతా కూడా పట్టుకుని చూసేటప్పటికల్లా చాలా వేడిగా అయితే ఉన్నది. వెంటనే ఇంకా సిరప్ అదంతా కూడా ఫీవర్ది తీసుకొచ్చేసి వేసేసాను. ఇంకా అందు గురించి అని చెప్పి ఎలా ఉంటుంది అని చెప్పేసి అస్తమానికి లెగిసి తన్ని చూసుకోవడమే సరిపోతూ ఉండేదన్నమాట. సో ఇంకా మార్నింగ్ ఇంకా తన్ని స్కూల్కి పంపిస్తే పంపిద్దాము లేదంటే మానేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. బట్ ఏంటంటే అలా అనుకున్నా సరే మనకి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ అదంతా కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి కదండి. అప్పటికప్పుడు చేయాలంటే టక్మని అయిపోవు కదా. సో ఇంకా నైట్ కూడా నిద్ర లేకపోవడంతో ఈరోజు ఇంకా లేచిపోయి వంట అదంతా కూడా మొదలు పెట్టేశాను. సో ఇంక ఇక్కడైతే టమాటా ములక్కాడ పులుసు చేశాను, అలాగే అట్టకాయ చక్రాలు ఫ్రై చేసేసాను. అట్టకాయ చక్రాలు ఫ్రై డీప్ ఫ్రై చేశాను అనమాట. ఆయిల్ అదంతా కూడా ఈ యొక్క
డబ్బాలోకి అయితే వేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే కర్రీ చేసేటప్పుడు ఆ కర్రీ అనేది యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ముందు రోజు దోశకి బ్యాటర్ అదంతా కూడా రెడీ చేసుకున్నాను కదా, ఆ దోశ బ్యాటర్లోకి యాక్చువల్లీ కారం చేయమన్నది. సో ఇంకెందుకులే, ఒంట్లో బాగాలేదు కదా అని చెప్పి కారం చేయకుండా పల్లీల చట్నీయే ఈరోజు మార్నింగ్ ప్రిపేర్ చేసేసాను. సో ఇంకా తనైతే ఇంకొంచెం పడుకుని ఉన్నదండి. ఇంక లెగిసిన తర్వాత దోశ అదంతా కూడా వేసి ఇంకా తినిపించాలి. ముందు రోజు ఏంటంటే మిడ్ నైట్ మెడిసిన్ వేయడంతో కొంచెం నిద్ర అదంతా కూడా బాగానే పట్టింది. నేను లెగిసేటప్పుడు చూశాను టెంపరేచర్ అదంతా కూడా కొంచెం నార్మల్ అయ్యింది, బట్ ఏంటంటే కొంచెం నీరసంగా ఉన్నదని చెప్పేసి ఇంకా పంపలేదన్నమాట స్కూల్కి. సరేలే అని చెప్పేసి నేను ఇంక ఇక్కడ అయితే బెడ్రూమ్లో ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది, ఇక్కడ వాషింగ్ మిషన్లో రగ్గ అదంతా కూడా ఇంకా వేసేసానండి. ఎండ అదంతా కూడా చెప్తున్నాను కదా మార్నింగ్ టైంలో అయితే బాగానే వస్తుంది. ముందు రోజు ఏంటంటే డైలీవరీ బట్టలు అవన్నీ కూడా వేసేసాను. అండ్ ఈరోజు అయితే రగ్గ అదంతా కూడా ఇంకా వేసేసాను అనమాట. ఇప్పుడు టైం చూస్తున్నారు కదా 8:05 అవుతూ ఉన్నది. ఇదైతే 10 మినిట్స్ ఫాస్ట్ అండి. రోజు అయితే 9:00 ఈ పాటికి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తింటూ ఉంటుంది, బట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినలేదు, ఆకలిగా అయితే లేదంట. సో ఇంకా స్కూల్కి అయితే పంపటం లేదండి, కొంచెం నీరసంగా ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నది. ఇంకా అందుకలే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయినా సరే మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి కదా, ఈరోజు హాలిడే పెట్టించేద్దామని చెప్పేసి ఇంకా హాలిడే అయితే పెట్టించేసాము. ఇంకా టీవీలో అయితే ఏదో ఛానల్లో సంథింగ్ కేఎఫ్సీ స్టైల్లో చికెన్ అవన్నీ కూడా ఏవో చూపిస్తున్నారనమాట. సో అది మా పాప చూస్తూ ఉన్నది. సరే నేను రగ్గదంతా కూడా వాషింగ్ అవుతుంది కదా, అది అయిపోయేంత వరకు కొంచెంసేపు టీవీ చూద్దామని చెప్పి అది చూస్తున్న ఛానలే చూస్తూ ఉన్నాను. ఈ మధ్యన మా వారికి కూడా ఇలాంటి కుకింగ్ రెసిపీస్ అవన్నీ కూడా యూట్యూబ్లో అయితే చూస్తూ ఉన్నారు. చూడడం వరకే లేండి, ఆయన అయితే ఏమీ ట్రై చేయరు, బట్ నేను చూశాను అనుకోండి అది నచ్చితే నేను ట్రై చేస్తాను కూడా అని. సో ఇంక ఇక్కడైతే ఆ వాషింగ్ అదంతా కూడా అయిపోతే ఇంకా రగ్గదంతా కూడా ఆరబెట్టేయాలి. ఇంకా ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒకసారి నాకు కూడా కేఎఫ్సీ స్టైల్లో చికెన్ అదంతా కూడా చేయాలనిపిస్తూ ఉన్నది. ఇదైతే చూస్తున్నారు కదా చికెన్ పాప్కార్న్స్లా అయితే ఫ్రై చేశారు, చూస్తూ ఉంటే నోరు ఊరిపోతూ ఉన్నదన్నమాట. ఇంకా ఈరోజు అయితే మార్నింగే ఆల్మోస్ట్ అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూసారు కదా ఇల్లు క్లీనింగ్లు అయిపోయినాయి, అలాగే వంట పని అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక 9:00 కూడా చక్కగా ఒకసారి అయితే స్నానం చేయించేసాను. ఇదైతే ఈవినింగ్ అండి. ఇంకా తర్వాత రోజు ఎలాగో స్కూల్కి పంపాలి కదా, ఇంకా మేడం అయితే ఇంకా హోంవర్క్ అదంతా కూడా వాట్సాప్ చేశారు. ఆ హోంవర్క్ అదంతా కూడా ఇక్కడైతే 9:00 అయితే రీడింగ్ వర్క్ ఉంటే అదంతా కూడా చదివిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే హిందీకి సంబంధించిన ఏదో పోయం ఇచ్చారు, ఆ పోయం అదంతా కూడా బైహార్ట్ చేయమన్నారు. హమ్కొ వరదాన్, మళ్ళీ చదువు. హే జగపాలక్, హే జగపాలక, హే భగవాన్, సబ్కో దేవో, స్వచ్ఛరుబ్, స్వచ్ఛరుబ్, ధ్యాన్, ధ్యాన్, హత్, హత్, జోడే, జోడే, హమ్ కరే, కరే, ప్రణామ్, ప్రణామ్, కరో తుమ్హారే, కరో తుమ్హారే, హీ, హీ, గుణగాన్, గుణగాన్, కబీ కిసీ సే, జూట్నా, జూట్నా, బోలే, బోలే, పహలే, సోచే ఫిర్, బృహ, బృహ, కోలే, అపని, అపని, మీటి, భాషా సే, భాషా సే, హమ్, హమ్, సబ్కో, సబ్కే, కానే, కానే, మే, మే, రస్, బోలే, బోలే, దిన్, దిన్, దుఖీ కీ, దుఖీ కీ, మదద్ కరే, మదద్ కరే, నిత్, నిత్, దో, దో, ఏసా, ఏసా, హమ్కో, హమ్కో, వర్దాన్, వర్దాన్, చదువు, మళ్ళీ చదువు, మళ్ళీ చదువు. హే భగవాన్, హే జగపాల, హే భగవాన్, సబి, సబికో, సబియా, ఏమనుంది ఆ మాట చదువు, సబి లేదు, సబా, మే, ఓకే నాత, సబకో, దో, సచ్చ, సచ్చా, చుబ్, జ్ఞాన్, హత్, హా, జో, హత్, జోడ్, జోడే, జోడే, హం, జోడ్, జోడే కాదు, జోడ్, హం, కరో, తీసే ఇంగ్లీష్ లిటిల్ రాబిన్ రెడ్ డ్రెస్డ్ ఆ పోయిం చదువు మేడం ఇచ్చారు. Sat upon a tree. Up went Pushy Cat and down went he. Down came Pushy and away Robin ran. Says Little Robin Redbreast, catch me if you can. Little Robin Redbreast jumped upon a wall. Pushy Cat jumped after him and almost got a fall. Little Robin stripped and sang, and what did Pushy say? Pushy Cat said, meow,
and Robin jumped away. అలా ఒక 10 minutes చదువు, అదే పోయేమో మేడం చదవమన్నారు. ఇంకా మొత్తానికి ఇచ్చిన హోంవర్క్స్ అవన్నీ కూడా ఇంకా చదివించేసానండి. ఈరోజు అయితే లక్కీగా ఇంకా రిటర్న్ వర్క్ అయితే ఏమీ లేదు, ఓన్లీ రీడింగ్ వర్కే ఉన్నది. సో ఇంకా వర్క్స్ అవన్నీ కూడా చేయించేసిన తర్వాత ఫుడ్ అదంతా కూడా పెట్టేసి ఇంకా పడుకోబెట్టేసాను మెడిసిన్ వేసి. ఇప్పుడైతే నైనిక ఫీవర్ అదంతా కూడా బాగానే ఉన్నదండి. ఇంక తర్వాత రోజు ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు చూడాలి ఎలా ఉంటుందో, తనకు ఓపిక ఉన్నదా లేదా అనేది. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీళ్ళు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.